నోరూరించి అత్తిరిపోయే తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. నేను ఇక్కడ 1/2 కిలో మటన్ తీసుకున్నాను. దాంట్లోకి రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటాను. మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టొమాటోస్, కొన్ని పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర తీసుకొని అలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని కుక్ చేసుకోండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కాస్త పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మరోసారి కలిపి మూత పెట్టుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది కదండి, ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. మొత్తాన్ని కుక్కర్లోకి వేసుకొని మెల్లమెల్లగా అలా కలుపుకుంటూ కాసేపు స్టవ్ మీద ఉంచండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి కాసేపు దీన్ని ఉడకరిద్దాం. చూస్తున్నారు కదా, మటన్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొన్ని టొమాటోస్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. టొమాటోస్ కూడా బాగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకొని ఒకసారి కలిపి కాసేపు మూత పెట్టేసుకుందాం. కొబ్బరి పౌడర్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 8 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుందాం. ఎయిట్ విజిల్స్ వరకు ఉడికిచ్చాను. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము. మటన్ చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. అసలు ఆయిల్ అలా పైకి వచ్చింది అంటే మటన్ బాగా ఉడికినట్టు దీని అర్థం. ఫైనల్గా దీనిలోకి మటన్ మసాలా అండ్ కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. చూస్తున్నారు కదా మటన్ ఎంత మంచిగా ఉడికిపోయిందో, పీస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాము. అంతే అండి, గుమగుమలాడే తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ రెడీ. Thanks for watching my video. Please subscribe to my channel.